శేఖరన్నా, ఓ శేఖరన్నా, తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇస్తారని కలకంటున్నావేమో. ఆడ ఇల్లే టికెట్ ఓన్లీ ఫైట్ ఇండిపెండెంటే. పొరపాటుగా చెప్పా. అసలు నీకు తెలుగుదేశం పార్టీలో ఛాన్స్ లేదే శేఖరన్నా. ఇక ఉండేది ఇద్దరు. రూరల్ నియోజకవర్గంలో మా అజీజ్ బాయ్ చెప్తున్నట్లు, ఎట్టబ్బా, ఒకరు పోతే నన్ను పెడితిరి, మళ్లీ ఇంకొకరు వస్తే నన్ను తీసేస్తారా అని చెప్పి నాకు టికెట్ ఇయ్యండి, నేను మైనారిటీ సోదరుడిని అంటూ మాట్లాడుతున్నాడు పాపం. ఇంకేమైనా ఉంటే పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ కాబట్టి ఆయనకేమైనా ఛాన్స్ ఉందేమో, కాని ఆయన ఎక్కడా కూడా పార్టీ మారుతున్నట్లు చెప్పలేదు. అయితే పసిబిడ్డకు కూడా తెలుసు ఆయన ఏ పార్టీలోకి పోయేది అంటూ నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం అనిల్ అన్న మాటలకు స్పందించిన తీరుపై నగర ఎమ్మెల్యే తనదైన శైలిలో చురకలంటించారు. సింగిల్ డిజిటా, డబుల్ డిజిటా అని నేనేమీ అనలేదే శేఖరన్నా. పార్టీ బొమ్మ లేకపోతే ఎవరైనా సింగిల్ డిజిటే. నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గుమ్మమే తెలిసినోడిని, ఏ గుమ్మం తెలియనోడిని. నాకు టికెట్ ఇవ్వలేదని ఇంకో గుమ్మం తొక్కే వ్యక్తి అనిల్ కుమార్ అయితే కాదు శేఖరన్నా అని మేకపాటికి చెలోక్తులు విసిరారు. నేను మాట్లాడతానే ఉంటానబ్బా, నా గొంతు మోగబోదు. నువ్వు ఎంత కిండల్ పడు, ఎన్ని తమాషాలైనా చెయ్, నీకు లేదన్నా శేఖరన్నా టికెట్ లేదు. ఇక మీ ముగ్గురైతే అసెంబ్లీకి రారు. మీలో ఏ ఒక్కరు గెలిచి అసెంబ్లీకి వచ్చినా నేను రాజకీయాలను వదిలేస్తా అని ఈ సందర్భంగా అనిల్ సవాల్ విసిరారు. మిస్టేక్, పొరపాటు అయిపోయింది. మీ ముగ్గురు అసెంబ్లీకి రాను అంటే టికెట్ ఆటోమేటిక్ రావు కదా, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లే. నువ్వు లే, ఇంకా 2 వికెట్స్. ఒక టికెట్ లో బాయ్ చెప్తున్నాడు, ఎట్టబ్బా ఒకరు పోతే నన్ను పెడితే మళ్ళీ ఇంకొకరు వస్తే నన్ను తీసేస్తున్నారా అని చెప్పి పాపం అజీజ్ బాయ్ ఏదో పాపం తర్జన భర్జన పడుతున్నాడు. ఎట్టా నిన్నడు దాకా వాళ్ళని ఇట్టా అట్టా దుష్టులు దొంగలు రకరకాలు తిరిగితేనే ఇప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణం ఎందుకు చేస్తాను, నాకు టికెట్ ఇండి, నాకు టికెట్ ఇండి, నేను మైనార్టీ సోదరిని, నాకు టికెట్ ఇవ్వబోతే ఎట్టా మాకు మైనార్టీలకు వంచన చేస్తారని చెప్పి ఆయన ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు పాపం. సో అది వాళ్ళ వాళ్ళ అంతర్గత విషయం, నాకెందుకబ్బా, అది వాళ్ళు వాళ్ళ విజ్ఞత వదిలేస్తాను అనుకోండి. సో అది కూడా వాళ్ళు మా లేదు అని ఒక రకం ఒక వర్గం చెప్తుంది, ఒక వర్గం టికెట్ ఇస్తుందని చెప్తుంది. సో కన్ఫర్మ్ అయింది ప్రస్తుతానికి సింగిల్ టికెట్ అనుకుంటున్నా. అంటే వాళ్ళు ఇంకా పార్టీ మారుతున్నాం అని చెప్పలేదు కానీ పసిబిడ్డకు కూడా తెలుసు ఏ పార్టీకి పోతారని. వైసీపీలోని సస్పెండ్ చేసిన తర్వాత ఇంకే పార్టీ ఉంది రాజకీయాలలో, ఇండిపెండెంట్ గా చేయరు కదా. పసిబిడ్డని అడిగినా చెప్తారా ఇంకే పార్టీ ఉందంటే సైకిల్ గుర్తుకు పార్టీ, ఈ రోజు కాబట్టి రేపు పోతారు, రేపు కాబట్టి ఎల్లుండి పోతారు అంతే. మే, ఏప్రిల్ లేకపోతే మే, మే కాకపోతే జూన్, జూన్ కాబట్టి జూలై, బై లాస్ట్ ఆగస్ట్. ఈ లోపల అయితే కండు కప్పుకుంటారు కదా, లేదు ఇట్ట అనిల్గా ఎటు తెలుసు మేము పార్టీ మాత్రం చెప్పలేదు కదా అని చెప్తారా, రేపు చెప్తారు అంతే. దాని మించి ఏం లేదన్నా, నాకు రాలేదా టికెట్, ఓకే ఎవరికి వస్తే వాళ్ళ కోసం కష్టపడతాం, మేమందరం కూడా కష్టపడి గెలిపిస్తాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారి గుమ్మమే జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి నా టికెట్ కోసం కష్టపడ మాక, నేను రెడీగా ఉన్నా, ఇచ్చినా ఇకపోయినా పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి గారు, యూ గెట్ అవుట్ అన్నా. మాకు నా ఇంట్లో జగన్మోహన్ బొమ్మే ఉంటుంది, జగన్మోహన్ కోసమే కష్టపడతా, ఇంకో తెలీదు. కాబట్టి శేఖరన్న, ఓ శేఖరన్న, అందులో సింగిల్ డిజిట్ ఓన్లీ వితౌట్ జగన్మోహన్ రెడ్డి, బట్ జగన్మోహన్ రెడ్డితో కలిస్తే ఐ ఎమ్ మోస్ట్ పవర్ఫుల్, నువ్వైనా ఇంకొకటైనా. కాబట్టి నిన్నటి దాకా ఉండి ఇటు దాటేసి రకరకాలు ఎందుకు సరే, మీ ఇబ్బంది లేదో వెళ్ళిపోయారు, మీ ఇబ్బంది లేదో ఓట్లేదు, రకరకాల కారణాలు, మీ అంతరాత్మకు తెలుసు మీరు ఓటేయలేదని, మీరు చూసారా ఓటేయలేదని, మేము తెలుసు, ఇవన్నీ ఎందుకు మాటలు, వేస్ట్ మాటలు ఇవన్నీ, వద్దు శేఖరన్న. ఫస్ట్ తెలుగుదేశం పార్టీలైనా కన్ఫర్మ్ చేసుకో, అది ఇల్లే, అంగ ఇల్లే టికెటే, నో టికెటే, యూ ఓన్లీ ఫైట్ ఇండిపెండెంటే అది. కాబట్టి అనిల్ సింగిల్ డిజిటో లేకపోతే ఇంకో డిజిటో, నేనే ఓకే అబ్బా, నాకేం కుటుంబాలు లేవు, నాకేం చరిత్ర లేదు అది. కాబట్టి అనిల్ సింగిల్ డిజిటో లేకపోతే ఇంకో డిజిటో, నేనే ఓకే అబ్బా, నాకేం కుటుంబాలు లేవు, నాకేం చరిత్ర లేదు, మా తాతలు నేతలు నాకేరు మూతులు వాసన చూడమనే చరిత్ర నాది కాదు, నాకు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చాడు, నెల్లూరు నగర ప్రజలు 2 సార్లు గెలిపించారు, భగవంతుడు ఇంకో అవసరం వస్తే సేవ చేసుకుంటే కష్టపడతా. అంతేగాని మా తాత పలానాయన, మా నాయన పలానాయన అని ఎప్పుడూ నేను చెప్పుకోవాలా, మీరు నన్న మీరు మాట్లాడుతూనే ఉంటానబ్బా, నా మొగంతో మోగబోదా,
కొందరు చెప్తుంటారు నాకే నీకు ఎందుకురా కొంతమంది అవన్నీలే జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతూనే ఉంటా అరుస్తూనే ఉంటా తిడుతూనే ఉంటా తప్పు చేస్తే గడిగాడుతాను కాబట్టి నిన్న మాటనే నిజంగానే బాధతో అనుకుంటున్నా ముగ్గురు పోటీ అన్న లేదు ఒకరు అవుట్ ఆఫ్ రేసు ఇద్దరే పోటీ సో ఒకరు ఆటోమేటిక్గానే లేరు అసెంబ్లీకి ఇద్దరు ఒకరు ఇంకా డౌట్ ఉంది సో ముగ్గురు ఎంతమంది టికెట్ వచ్చే అసెంబ్లీకి వస్తారో తెలియదప్ప మళ్ళీ పక్క కావాలంటే చెప్పండి మీ ముగ్గురు పెద్ద చరిత్ర గల వాళ్ళు నాది సామాన్య పెద్ద చరిత్ర గల వాళ్ళని నా రాజకీయం అంటే స్టేక్ మీ అందరికన్నా పసిపెట్టినే రాజకీయాలలో ఇంకా 15-20 సంవత్సరాలు పెద్దోళ్ళు మీకు ఈసారి లేకపోతే ఇంకా మీకు వయసు కూడా లేదు పోటీ చేసేదానికి కూడా లేదు అయినా నా రాజకీయాన్ని స్టేక్ కాబెడతా మీరొక్కరైనా గెలిచి అసెంబ్లీ కానీ వస్తే నా జీవితంలో ఇంకా నెల్లూరు జిల్లాలో కూడా అడుగు పెట్టను మీరు కానీ ఛాలెంజ్కి నేర్చుద్దామా చెప్పు నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలా నాకు టికెట్ ఇవ్వదు అయినా మీరు గెలిచి వస్తే నెల్లూరు జిల్లాలో అడుగే పెట్టను నెల్లూరు జిల్లాలో మీ ముగ్గురిలో కానీ ఒక్కరు ఎమ్మెల్యే అయినా సవాల్ స్వీకరించేదానికి సిద్ధమైతే చెప్పండి బాండ్ పేపర్ మీద రాసుకుందాం ఇద్దరం కూడాను సంతకాలు పెట్టుకుందాం మీ ముగ్గురు కానీ గెలిచి అసెంబ్లీలో కానీ ఒక్కరు వచ్చినా ఈ నెల్లూరు జిల్లాలో నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు నెల్లూరులోనే ఉండి కూడా ఉన్నాను పార్టీ బొమ్మ లేకపోతే ఎవడైనా సింగిల్ డిజిటే అనేక సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా మా ఎవరికైనా ఇండివిజువల్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే హరహరలు 80-90 సంవత్సరాలు చరిత్ర గల్లోళ్ళు కూడా 6,000-8,000తో అయిపోయినారు మనం అంతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇంకొకరు బొమ్మ ఉంటే 50,000-60,000 వస్తాయి అది ఎప్పుడు చెప్పే మాటే అది అనిలైనా పర్లేదు ఇంకోటి ఏం చెప్పాడు అనిల్ కూడా నీకు సీట్ ఇస్తాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి గుమ్మమే తెలిసినోడిని ఇంకొక ఏ గుమ్మం తెలియనోడిని జగన్ అన్న లేదు రాళ్ళు నీకు టికెట్ లేదు పలాని ఏ బిసి నిలబెడతాను వాళ్ళ కోసం ఎలక్షన్ చేయంటే చిన్న కార్యకర్త కన్నా ఏ విధంగా నాకు కష్టపడ్డ కార్యకర్తలు అదే విధంగా కష్టపడి ఆ అభ్యర్థిని గెలుపు కోసం ప్రయత్నం చేసే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కోసం నా ఊపిరినంత వరకు కొట్లాడే వ్యక్తినే తప్ప నాకు టికెట్ ఇవ్వట్లేదను నా ఇంకోటి ఇంకో గుమ్మం దొక్కే వ్యక్తినైతే మాత్రం అనిల్ కుమార్ యాదవ్ మాత్రం కాదు కుందనపు బొమ్మకి కళ్యాణం పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూర్.